ఉన్మాదంతో కొట్టేటువంటి ఉన్మాదులను చూస్తున్నాం. నోటికి ఏ మాట వస్తుందో దాని యొక్క విలువేంటో, ఏ వర్గాన్ని అది బాధిస్తుందో అనేటువంటి విచక్షణా జ్ఞానం లేకుండా దూషిస్తున్నటువంటి ఎమ్మెల్యేలను మనం చూస్తున్నాం. ఇలా ఎంతో మంది మనం చూసిన తరువాత ఈవేళ ఇప్పటిదాకా మనం ఎవరికి అధికారం ఇచ్చామో వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళు ఏం చేశారని అడిగేటువంటి అధికారం మనకు ఉంది, కానీ అసలు అధికారమే ఇవ్వలేదు ఒకడికి, అభిమానం మాత్రం ఇచ్చాము ఒకడికి. అందులోనూ అతడు తన వృత్తిగా చేసుకుంటున్న ఒక వృత్తిలో మనం ఇచ్చిన అభిమానం వల్ల చాలా ఉన్నత స్థాయిలోకి అతను వెళ్లి కృతజ్ఞతతో, నన్ను ఇంతమంది ఇంతలా అభిమానిస్తున్నారు కానీ వీళ్ళకి నేనేం చేయగలిగాను, వీళ్ళ చేత కేవలం జేజేలు కొట్టించుకోవడం మాత్రమే కాదు, వీళ్లు నివసిస్తున్నా నేను నివసిస్తున్నా ఈ సమాజంలో అడుగడుగునా అనేక ఇబ్బందులున్నాయి, పరిపాలన వ్యవస్థలో ఎక్కడా కూడా పారదర్శకత లేదు, వాళ్ళకి ఒక ధైర్యం, నేను కాకపోతే వాడు, వాడు కాకపోతే వీడు, ఈ ఇద్దరే వస్తూ ఉంటారు తప్ప మూడో వాడెవడు నిలదీసేవాడు లేడనే ధైర్యంతో వీళ్ళు ఇన్ని తప్పులు చేస్తున్నారు, వీళ్ళని నిలదీయటానికి ప్రశ్నించడానికి నేను వస్తానని ఎండ కన్నెరగకుండా హాయిగా కూర్చునేటువంటి అద్భుతమైనటువంటి ఒక సామ్రాజ్య భోగం లాంటి తన వృత్తిని వదిలేసి, అపారమైన అభిమానం, అపారమైనటువంటి ధనం సంపాదించుకునే అవకాశం కూడా వదిలేసి ఒక వ్యక్తి వచ్చాడు. ఈ మూడు పట్టికలు వేసి చూసినప్పుడు అధికార పక్షంలో ఉండి సమాజం కోసం లేక సామాజిక న్యాయం కోసం మిగతా నాలుగున్నరేళ్లు ఎక్కడ బయట కనపడని అధికారులు కొందరైతే, ప్రతిపక్షంలో ఉండే అధికారులు నిలదీయక తప్పించుకు తిరుగుతూ తన ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవాలని కోరుకునేటువంటి వ్యక్తులు ఇంకొకళ్ళైతే, అరే తనకు అసలు అవసరమే లేదు, ఎవడడిగాడు, హాయిగా బతకచ్చు, అందరూ కోరుకొని 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 చేరుకునేటువంటి వృత్తి ఆ సినీ రంగపు వృత్తి, అట్లాంటి వృత్తిలో కూడా ఉన్నత స్థాయిలో, అంటే కేవలం పోస్టర్ వేస్తే వ్యక్తులు వెళ్లి సినిమా చూడగలిగే స్థాయిలో, ఫ్యాన్స్ భక్తుల్లా మారిన స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తన జీవితాన్ని వదిలిపెట్టి వచ్చాడు. ఆలోచిస్తే మూడు పట్టికలు వేసి తెలుస్తుందండి. ఈ రోజు కొత్తగా అతనేదో ఒక చెట్టు కింద కూర్చొని ఒక మట్టి మూకుళ్ళలో భోజనం చేయటం లేదు. కొన్ని సంవత్సరాలుగా అతని వ్యక్తిగత జీవితాన్ని మనం గమనిస్తే పరిపాలకులకి ప్రతిపక్షాల్లో ఉండేటువంటి పాలకులకి కూడా ఇద్దరికి వందల వేల కోట్ల రూపాయల వ్యాపారాలు ఉన్నాయండి. మీ అందరికీ తెలుసు కదా, మీరు ఏ పార్టీ వాళ్ళైనా లేక ఎవరిని అభిమానిస్తున్నా మీరు సమాజంలో జీవిస్తున్నారు. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, ప్రస్తుత ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులందరికి కూడా వందల వేల కోట్ల రూపాయల వ్యాపార సంస్థలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. అభియోగాలతో పాటు వ్యాపారాలు ఉన్నాయి. వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు మేము మీ దేశాన్ని మీ రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉంటున్నారు, కానీ తను ఒక వృత్తిని ఎంచుకున్నాడు, ఆ వృత్తిలో సక్సెస్ అయ్యాడు మన అభిమానం వల్ల, తనకి వేరే వ్యాపారాలు లేవు, ఆ వృత్తిలో వచ్చిన డబ్బుల్ని అదొక వ్యాపారంలో కొంత ఈ వ్యాపారంలో కొంత పెట్టి డబ్బుని మల్టిప్లై చేసుకోవచ్చు తను కావాలనుకుంటే. ఎందుకంటే బయట మనం బాలీవుడ్ లో చూస్తున్నాం, బాలీవుడ్ లో నెంబర్ వన్ స్థాయిలో ఉన్న ఒక పెద్ద వ్యక్తి 70 సంవత్సరాల వయసు దాటిన 70 పడిలో కూడా ఉప్పు యాడికి బిర్యానీ యాడికి కూడా తాను యాడ్స్ చేసి డబ్బు సంపాదిస్తున్నాడే. మరొక తమిళనాడులో చూస్తున్నాం, 60 ఏళ్లు పైపడ్డ ఒక అగ్ర హీరో తను ఎంతో కాలం నుంచి రాజకీయంలోకి వద్దాం అనుకుంటున్నా, అమ్మో వద్దులే ఈ రొచ్చులోకి అనుకుంటూ ఇంకా సినిమాలు చేసుకుంటూనే ఉన్నాడండి. అట్లాంటిది చక్కటి వయస్సు 40 సంవత్సరాల వయసులో తన రంగంలో తను నిష్ణాతుడైన వాడు తన సంపాదించిన డబ్బుతో ఇంకా డబ్బును మల్టిప్లై చేసుకోవాలనుకోవట్లా, ఎక్కడో ఫామ్ హౌస్ లో గోవులకు సేవ చేసుకుంటూ ఇంత అన్నం తింటూ బతుకుతున్నాడు. అంటే అతడికి సహజంగా జీవించడం ఇష్టం అనేది అతని వ్యక్తిత్వం, అతని నిత్య జీవిత ఆచరణ మనకు చెబుతుందండి. ఇంత స్పష్టంగా కళ్ళ ముందు ఈ వ్యత్యాసం ఉన్నా గాని మనం ఇంకా ఏవో శంకాతంకాలతో ఏవో ఒక కారణాలు పెట్టి అతడికి ఆ మంచికి అతడు చేద్దాం అనుకుంటున్నటువంటి ఒక స్ఫూర్తికి మనం ఓటు వేయట్లేదంటే, మనం సపోర్ట్ చేయట్లేదంటే మనంత కరప్షన్ ఉన్నటువంటి ప్రజలు ఇంకా ఏ సమాజంలో ఉండరండి. కానీ నేను అనుకుంటున్నాను, ఒక తప్పు చేసి మనల్ని అడ్డగోడుగా విడగొట్టిందనే ఒకే ఒక కారణంతో కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో నామరూపాలు లేకుండా చేసేంత స్పృహ ఉన్నటువంటి ఈ తెలుగు ప్రజలకి, ఈ ఆంధ్రజాతికి ఒక వ్యక్తి ఎండకన్నెరక్కుండా ఉండే జీవితాన్ని వదిలేసి వచ్చాడు సార్. తనకి పేరు, తనకున్నంత పేరు, తను నిజంగా ఓ చోటకి వెళితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి చూడటానికి కూడా అంతమంది జనం రారు, అంత పేరుంది. ఈ దేశ విదేశాల్లో తన పేరు ప్రశ్నలు ఉన్నాయి, ఇతర దేశం వాళ్ళు గుర్తించి తనకు అవార్డ్స్ ఇచ్చారు, హార్వర్డ్ యూనివర్సిటీ లాంటి తనని హానర్ తో ఆఫర్ చేసిన తన యొక్క స్పీచ్ వినటానికి, అట్లాంటి ఎన్నో గౌరవ మర్యాదలు పొంది పేరు ప్రశ్నలు ఉన్న వ్యక్తి డబ్బుని పేరుని తృణప్రాయంగా వదిలిపెట్టి మనలో ఒకడై, అరే ఇక్కడ ప్రశ్నించేవాడు లేడు, నిలదీసేవాడు లేడు, ఎవరికి తోచినట్టు వాడు చేసుకుంటున్నాడని చెప్పి స్పందించి ఆ ఓటు వేయడానికి వచ్చాడు. అంతేకాదు, గమనిస్తే ఒక్కసారి తన తల్లిను తన చెల్లిను
తనకుండేటువంటి ఇంట్లో స్త్రీలను తీసుకుని తన తరపున ప్రచారం చేయట్లేదు మిగతా పార్టీలాగా. ఇంకోటి గమనించవచ్చు, తను తను ఉన్నటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీలో తన వల్ల సహాయం పొంది తనను అభిమానించే వాళ్ళు కోకొల్లలో ఉన్నారు. వాళ్ళందరినీ తనే పిలిచి ఒకసారి ఓ మీటింగ్ పెట్టి మీరంతా నా తరపున మాట్లాడాలి రండి అంటే మొహమాటంగా ఆయన అందరూ వస్తారు, ఇష్టంతో చాలా మంది వస్తారు. కానీ ఏ రోజు ఆ పని చేయలేదు. నేను ఒక్కటి నమ్మాను, నేను ఒక్కడిగా వెళతాను, ఇష్టం ఉన్న వాళ్ళు వాళ్లే అనుసరిస్తారు అనే నిబద్ధత తనకుంది. తనకి పదవి వ్యామోహం లేదు, గెలుపు కాంక్ష అంతకంటే లేదు, మార్పు తపన తప్ప. కానీ మిగతా వాళ్ళని మనం చూస్తున్నాం, డబ్బులు ఇచ్చి మరీ సినిమా ఇండస్ట్రీలో వ్యక్తులను తెచ్చి తిట్టడానికి ప్రెస్ మీట్లు పెట్టించేటువంటి వైఖరి ఒక పార్టీ నిర్వహిస్తుంది నిరంతరం. మన కళ్ళ ముందు కనిపిస్తుంది కదా ఈ వ్యత్యాసం, ఎందుకు గుర్తించలేము మనం? వందల వేల కోట్ల వ్యాపారాలను పెంచుకునే వ్యాపార ధోరణి కలిగినటువంటి వాళ్ళు ఒక పక్క పోటీ చేస్తుంటే, పాపం డబ్బులు సంపాదించుకోవడం తెలియక ఉన్న డబ్బుల్ని కూడా తుఫాను సందర్భాల్లో లేకపోతే మిగతా ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడ్డప్పుడు కొన్ని సామాజిక కార్యక్రమాలకి తనకున్న డబ్బులు కూడా ఖర్చు పెట్టి దానివల్ల ఫ్యామిలీలోని ఇబ్బందులు తెచ్చుకున్నటువంటి ఒక వ్యక్తి, డబ్బు వ్యామోహం లేని, డబ్బు పిచ్చి లేని ఒక వ్యక్తి, సాదాసీదా బట్టలు కట్టుకుని తెలుగు జాతి గొప్పతనాన్ని లోకానికి చాటడానికి ఒక పంచ కట్టుకుని వచ్చినటువంటి ఒక వ్యక్తిని, అతడి వ్యక్తిత్వాన్ని కళ్ల ముందు ఈవేళ సోషల్ మీడియా ద్వారా ఇన్ని వీడియోలు ఇన్ని వార్తలు చూస్తూ కూడా బేరీజు వేసుకోలేక ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.